నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. మీ మనీ మంత్రా చూసి చాలామంది మా ఆఫీస్కి కూడా కాల్ చేస్తున్నారు, కింద పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. 34 మనీ మంత్రాకు వచ్చేసాము. థ్యాంక్ యూ. అప్పుల బాధల గురించి చాలామంది అడుగుతున్నారు సార్. అంటే మనీ మంత్రా చెప్తున్నారు కానీ అప్పుల బాధల గురించి మేము చాలా, అంటే ఇన్ని కోట్లు పోగొట్టుకున్నామను, ఇంత ఇన్ని వేలు పోగొట్టుకున్నామను, లక్షలు పోగొట్టుకున్నామను, లేదంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసామను, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాము, ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడుతున్నాము, బాధ అదే ఎక్కువైపోతుంది మాకు, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ, అంటే చాలా ఇబ్బంది అవుతుంది చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి రెమెడీ కావాలి సార్ మీ దగ్గర నుంచి. ఏం చెప్తారు, ఏంటి ఈ మంత్రాల్లో పర్టికులర్గా అదే కోరుకుంటున్నాను నేను కూడా. ఎస్, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు అన్నట్టుగా నాకు కూడా కాల్స్ వస్తున్నాయి సార్, పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంట్లో ఉన్నారు, ఏం చేయాలి. వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే మనిషి వచ్చే డబ్బు రాదు, రానప్పుడు వీడు జీవి మనగడ సాగించాలి. మనగడ సాగించాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అప్పు చేయాలి. అప్పుడు ఇక్కడ రెండు రకాలు ఉంటుందండి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయడం వేరు, పాపం దాంట్లో వాళ్ళదేం తప్పులేదు. పరిస్థితి ఎంతకు మారినప్పుడు జీవితాన్ని కొనసాగించాలి, ఒక తండ్రిగా అన్ని బాధ్యతలు నెరవేర్చాలి, దానికోసం అప్పు చేయడం వేరు. ఇంకా కొందరు ఉన్నారు బాగా డబ్బు ఉంది, దాన్ని దేంట్లో పెట్టేసి ఉన్నదంతా కోల్పోయి ఇంకా ఏదో వస్తుందనే ఆశతోని అప్పులు చేయడం, ఇది రెండో రకం అండి. ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఇద్దరు సమానం అయిపోయినారు. వాడు అన్ని కోట్లున్నా అన్ని లక్షలున్నా సరే చివరికి వస్తే జీరో అయిపోయి ఈ వ్యక్తితో సమానం అయిపోయినాడు. ఇక్కడ ఇతంది తప్ప అతంది తప్ప అంటే ఎవరిది తప్పు కాదు. ఎందుకంటే మీరు గమనించండి, టాటా బిర్లాలు కానీ లేకపోతే అంబానీలు కానీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు లాస్ అయినారండి. మీరు లాస్ అయితే ఎంత లాస్ అవుతారండి? ఒక మధ్యతరగతి కుటుంబం లాస్ అయితే, లేకపోతే డబ్బు లేకపోతే అప్పులు చేస్తే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు, అంతకంటే ఎక్కువ ఏం కాదండి. కానీ మరి వాళ్ళు లాస్ అయితే రోజుకు కొన్ని కోట్లు పోతుంటుందండి, కళ్ళతో చూస్తుంటుంది, దాన్ని ఆపలేడు, ఏం చేయలేడు, పోతూనే ఉంటుంది. మరి వాడి పరిస్థితి ఏంటండి? మళ్ళీ ఈరోజు ఎలా నిలదీక్కోగలిగాడు? కేవలం వారి యొక్క ఆలోచనలే, వారి యొక్క ఉన్నతమైన ఆలోచనలు అవి మాత్రమే. అంటే వాళ్ళకేంటంటే పోతుంది పోనీ ఇప్పుడు దాన్ని ఎలా రికవర్ చేయాలి, అంతకు రెట్టింపు డబ్బు సంపాదన ఎలా చూడాలి అని దాని మీద దృష్టి పెట్టడం వల్ల అంత లాసైనా మళ్ళీ తిరిగి కోలుకోగలిగారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళకి ఆలోచన లేదు, ఇది పోతే మళ్ళీ ఎలా సంపాదించాలి. అక్కడేమైందంటే క్వశ్చన్ మార్క్ వేసారు. క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు యూనివర్స్ కూడా క్వశ్చన్ లాగానే మిగిలిపోతుంది, మీకేమి ఇవ్వదు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మీరు ఏది అడిగితే అదే ఇస్తుంది. చెప్పాను నేను గతంలో కూడా, మీరు ఏది ఆలోచిస్తే అదే మీకు పొందగలుగుతారు, మీరు దేని చూస్తే దాన్ని ఆకర్షించారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? అప్పు 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 అని 100,000 సార్లు చెప్పారు, నాకే కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు కాల్ లేపగానే ముందు అదే చెప్తారు, నా మాట వినరు. నేను అంటాను ముందు నా మాట వింటారా, మీరు అది ఆపేయండి, ముందు నా మాట వినండి. మీరు అప్పు అని ఎన్నిసార్లు అంటే అంతకు రెట్టింపు అప్పు అవుతుంది, దయచేసి ఆ మాటలు మానేయండి. చెప్పాను ఎలా ఉండాలి, ఏం చెప్పాలి, దానికి ఏం మీరేం చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్, సబ్జెక్టులో మీకు మీరేం చెప్పుకోవాలనేది కూడా ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్. అది తెలియనంత మట్టుకి మీరు సమస్యల నుంచి బయటపడాలి, మీకు మీరు ఏం చెప్పుకోవాలి అనేది తెలియనంత మటుకు సబ్జెక్టు నుంచి మీరు బయటపడరు, ఆ యొక్క క్రష్ నుంచి బయటపడరు. మీరు మీకు మీరు ఎప్పుడైతే సరి అయిందని చెప్పుకుంటారో అప్పుడే బయటపడతారు. క్వశ్చన్ మార్క్ పెడితే యూనివర్స్ కూడా ఏం చేయలేదు, మౌనం వహిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ ధనవంతుడు కానీ ఆ కోటీశ్వరుడు కానీ లాస్ అయిపోయినాడు, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ లాస్ని తిరిగి ఇంతకు రెట్టింపు నేను సంపాదించడానికి నాకు అవకాశం ఏదైనా వస్తే నేను చూస్తాను, నేను ఖచ్చితంగా ఇంతకు రెట్టింపు సంపాదిస్తాను అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే వాడికి తగ్గ అవకాశాలు ఇవ్వడం మొదలవుతుంది. మీరు ఎప్పుడు అడిగారండి? మీరు ఎప్పుడు అడగలేదు. మీరు ఎప్పుడు పొద్దాక అదే కాంప్లైంట్, ఏ ఫ్రెండ్ కలిసినా సరే, ఒక ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కలిసినా సరే, ఎలా ఉంది వ్యాపారం, అంతా పోయిందిరా, ఫలితం అయిపోయింది, ఇప్పుడు ఎలా కట్టాలి, అర్థం కావడం. మీరు బాగా గుర్తుంచుకోండి, మీరు అప్పులో కొరుకుపోయినారు. ఎవరికైనా వెళ్ళి 1 లక్ష రూపాయలు అడుగు తీస్తాడా? ఎందుకంటే మీ స్టోరీ ఎంత చెప్పారు వాడికి, ఆ పబ్లిక్ ద్వారా తెలిసిపోయింది, ఎలా ఇస్తాడండి వాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక 3 విషయాల్ని బయట చెప్పొద్దండి. ఒకటి, మీకున్న రోగం, ఏదో రోగం ఉంటుంది, డయాబెటీస్ ఏదో ఉంటుంది, దాన్ని బయటికి చెప్పొద్దు.
అలాగే మీ యొక్క లాస్ని చెప్పద్దు అక్కడ కూడా. మూడోది ఏంటంటే మీరు దాచిన డబ్బుని చెప్పద్దు. ఇది శాస్త్ర ధర్మం, ఇది శాస్త్రం చెప్పింది. మనధర్మ శాస్త్రంలో ఈ మూడు చెప్పబడ్డాయి. మీరు ఏమేమి బయటికి చెప్పద్దు అనే దాని మీద ఈ మూడు గురించి చెప్పింది. కాబట్టి మీరు చెప్పడం వల్ల ఏమైపోతున్నారు, ఇంకా లాస్ అయిపోతున్నారు. ఇచ్చేవాడు ఇవ్వడు, దాంతో ఇంకా క్రష్ అయిపోయి సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. సూసైడ్ పరిష్కారం అండి. అలా అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా సూసైడ్ చేసుకున్నట్టు పేపర్లు వచ్చిందా? ఈ మధ్య సిద్ధార్థ చేసుకున్నాడు కాఫీ డే. ఆయన కనుక నా సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా బతికేదండి. నేను ఛాలెంజింగ్గా చెప్పేది జస్ట్ కాన్ఫిడెన్స్ బాగుందండి. ఎస్, నిజమండి. సిద్ధార్థ కనుక నా క్లాస్కి వస్తే బ్రహ్మాండంగా బతికేది ఆయన. ఇంకా ఎక్కడ మీరు గతంలో మీరు చూసుండరు ఏ కోటీశ్వరుడు కానీ అలా అయిపోయిందని మీరు ఎక్కడ కూడా వినుండరు. అది ఏదో కొద్దిగా ఒక క్షణిక కాలంలో జరిగిపోయింది అంతే. నా క్లాస్కి వస్తే మాత్రం మళ్ళీ కాఫీ డే బ్రహ్మాండంగా సిద్ధార్థ ఇంకా బ్రహ్మాండంగా నడిపించాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. కాబట్టి మీ ఆలోచన విధానంలో ఏమవుతుందంటే మీరు ఏదైతే చెప్తారో అదే యూనివర్స్ తీసుకొని మీకు బలంగా అదే చేకూరుస్తుందని చెప్పుకున్నాం మనం. కాబట్టి మీరు పొద్దుగా అప్పుల గురించి ఎలా చేయాలి ఎలా చేయాలి అంటున్నారు, కానీ ఏం చేయాలి అనేది మాత్రం మీరు ఆలోచిస్తారు. ఏం చేయాలి, దీనికి ఎలాంటి అవకాశాలు రావాలని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు యూనివర్స్ మీకు దానికి మొత్తం తీసేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అది ఎలాంటి అవకాశమైనా కావచ్చు, దాన్ని మీరు పునిగిపుచ్చుకొని వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు. పొరపాటున కూడా మీకున్న అప్పు సంగతి కానీ, మీకున్న రోగం సంగతి కానీ, మీ దగ్గర ఉన్న డబ్బు సంగతి గురించి ఎవరు చెప్పకండి. ఎందుకంటే డబ్బు గురించి చెప్పారనుకోండి ఖచ్చితంగా అడిగేవాడు తయారవుతాడు. మీ దగ్గర ఉందని అప్పుడు మీ దగ్గరనే ఒక 5-10 లక్షలు ఉన్నాయనుకో, నాగరాజ్ పోద్దాకా స్టూడియోలో కూర్చుంటావు, నువ్వేం చేస్తావా, నాకు ఇస్తేనే బిజినెస్లో పెడతానంటాడు. అప్పుడు మీరేం చేస్తారు, ఇది కూడా కరెక్టే కదా, సైడ్ ఇన్కమ్ వస్తుంది, ఆ ఉన్నది పోతుంది, అన్నీ పోతాయి. తర్వాత మళ్ళీ గొడవ, వాడు అంత దగ్గర వాడు, అంత నమ్మకం కాబట్టి నేను ఇచ్చాను, ఇలా అయిపోయింది గురుగారు, మళ్ళీ మీరు నాకే అడిగారు. ఎప్పుడు ప్రపంచంలో ఇవన్నీ నమ్మకండి, మీ నీడని కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. మీరు ఒక ఉన్నత స్థాయికి రావాలి, ఒక కోటీశ్వరుడు కావాలి, ఒక ధనవంతుడు కావాలన్నప్పుడు మీ ఆలోచనల్ని మీరే ప్రయత్నంలో పెట్టండి. ఎవరు ఆలోచన తీసుకోకండి, దయచేసి మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తుంది. మీరు పొద్దుగా మాట్లాడుతున్నారు మీరు, కానీ క్లారిటీ లేదు. మీరు చూడండి, నేను గతంలో కూడా చెప్పాను, మీతో పాటు ఇంకొక ఇన్నర్ మైండ్ ఉంది, మీ పక్కనే ఉంది, అది మీరు ఏది అడుగుతే అది ఇస్తుంది అని చెప్పాను నేను. ఏ నాడన్నా మాట్లాడారా మీరు? ఒక్కసారన ఉదయం లేచి అద్దంలో చూసుకొని మిత్రమా బాగున్నావు అని అడిగావా? నీకు నువ్వు అడుక్కోవాలి, మిత్రమా మనం చాలా బాగున్నాం, నేను చాలా బాగున్నాను, నేను చాలా డబ్బు సంపదతో కూడి ఉన్నాను. నీ యొక్క ఇన్నర్ మైండ్ సంతోషపడుతుంది, ఆహా ఇన్ని రోజులకు ఒక మంచి మాటలు చెప్పాడరా వీడు, వీడికి ఎక్కడి నుంచైనా తెచ్చేయాలి డబ్బు, కాబట్టి నీకు ప్లాన్స్ ఇస్తుంది, అది నీకు డబ్బులో వచ్చే అవకాశాలు నీకు కల్పిస్తుంది. ఎలా కల్పిస్తుంది? యూనివర్స్తో లింక్ అయి ఉంటుంది, గతంలో చెప్పుకున్నాను నేను. రోజు ఉదయం లేవగానే ఒక 10 నిమిషాలు మిర్రర్ వర్క్ చేయండి. మీరు హాయిగా మీరు తలు దూకునే అద్దం దూకోవడం, తల దూకుని అద్దం దగ్గర వెళ్తారా, అద్దం దగ్గర నిల్చొని హాయిగా మాట్లాడండి అందులో ఉన్న మనిషితో, ఎవరో కాదు మీ ఇన్నర్ మైండ్. మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక 20 రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు ఎన్ని అవకాశాలు వస్తాయి, మీకు ఎన్ని రకాల గొప్ప గొప్ప సమాజంలో తిరగగలుగుతారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, ముందు మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడడం మొదలు పెట్టండి. మీ అప్పులకు పరిష్కారం అదే చూపిస్తుంది. ఏ తాంత్రికుడు కానీ, ఏ గురువు కానీ, ఏ మహానుభావుడు కానీ, జ్యోతిషుడు కానీ ఎవ్వడు మీ జీవితాన్ని మార్చలేడు, ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా జ్యోతిషం చెప్తాను, నేను కూడా మంత్రతంత్రాలు అన్నీ చెప్తాను, కానీ ప్రతి వీడియోలో నేను ఒకటే మాట చెప్పాను, ఇవి కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే, ఇదే జీవితం కాదు మిత్రం అని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి అవసరాన్ని బట్టి వాటిని వాడుకోండి, తప్ప అదే జీవితం మాత్రం డబ్బులు సమయం వృధా చేయకండి. దయచేసి నేను చెప్తున్నాను, ఇంత మంచి టెక్నిక్ చెప్తున్నాను, మీరు రోజు అడగండి మీ ఇన్నర్ మైండ్ని, మీకు ఏదంటే అది ఇచ్చేస్తుంది యూనివర్స్ ద్వారా. ఎంతనండి తిప్పి కొడితే 5-10 లక్షలు, కోట్ల లప్పులైనడే బయటపడ్డాడు, మీ 5-10 లక్షలు ఎంత అండి దాని ముందు? ఎంతమంది బయటపడలేదు, ఎన్నోసార్లు పేపర్లు వస్తుంది, ఈరోజు మొత్తం సెన్సెక్స్ అంతా పోయింది, ఫలానా కంపెనీ అంతా పోయింది, తర్వాత కొన్ని రోజులకి ఆ కంపెనీ టాప్ లెవెల్లో ఉంది, ఎన్నిసార్లు వినలేదు మనం. అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉంటారు? ధనవంతులంతా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీకు పరిసరాల్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నారండి, మీ ఇంటి పక్కన ఎవరో ఒక ధనవంతుడు ఉన్నాడు, దాదాపు 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు అలాగే కార్లోనే తిరుగుతుంటారు, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు, పెద్ద మరొకటి లాస్ అనేది ఎందుకు రాదండి? ఏదో బోర్డు చిన్న బిజినెస్ మొదలు పెడతారు, పెట్టగానే ఒక 2-3 నెలల మొత్తం ఫట్మని ఎగిరిపోతుంది, మొత్తం లాస్ వచ్చి మీ మీద పడుతుంది, అన్ని దరిద్రాలని మీకే అంటుకుంటాయి. ఎందుకు పెడుతూనే ఆలోచిస్తారు, ఇలా అయితే ఎలా అవుతుంది, లాస్ అయితే ఎలా అవుతుంది, స్టార్టింగ్లోనే ఇవన్నీ ఆలోచిస్తారు, కాబట్టి అది లాస్ అయిపోతుంది. మరి వాడికి ఎందుకు లాస్ కాదు? వాడికి ఎప్పుడు బెనిఫిట్ గురించి ఆలోచిస్తాడు, ఇంత పెడుతున్నాను దాన్ని ఎలా నేను ఇంక్రీజ్ చేయాలి,
నేను ఎలా ముందుకు తీసుకుపోవాలి, దానికి ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి, 24 గంటలు అదే ఆలోచన వారు. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు ఎప్పటికి కూడా. చూడండి, ఇప్పటికి మీరు గమనించండి, దగ్గరలో ఉన్న పరిసరాల్లో ఉంటే వాళ్ళని గమనించండి, ఒక 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ రిచ్నెస్ ఎలా ఉంది, చూసి సంతోషించండి. దాన్ని మీరు ఆపాదించుకోండి, మీరు అదే స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు అప్పులు కాదు కదా, ఏముండవు, హ్యాపీగా ఎంజాయ్గా ఒక ఉన్నత స్థాయిలో ఒక గొప్ప ధనవంతుడిగా మీరు కూడా చలమన్ అవుతారు. చాలా బాగా చెప్పారు సార్. అంటే అరుణాబాధలు తొలగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద నీట్గా చెప్పారు. ఇన్స్పైరింగ్గా, అంటే మనల్ని మనం సంస్కరించుకునేలాగా సంస్కరించుకోవాలి, ఉన్నతంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.